హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ డౌట్ లేకుండా కటింగ్ చేసేసుకోవాలి అంటే ఈ వీడియో చూసేయండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ని కట్ చేయడం ఎలాగో చూసేయండి. చూడండి, క్లాత్ని మనము ఇలా ఓపెన్ సైడ్ మన సైడ్ ఉండేటట్టు తీసేసుకోండి. ఇది కోర్ అంచ్ అన్నమాట. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసింటాం కదా ఇంతకుముందు, ఆ పార్ట్ని మనం ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. ఎంత వీలైతే అంత క్రాస్ పెట్టేసేయండి. అంత క్రాస్ పెట్టిన తర్వాత ఒక లైన్ అయితే వేసేసుకోండి పైన వరకు. ఇలాగా కరెక్ట్గా ఒక లైన్ గీయండి ఫస్ట్. తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు లేదా ఒక మూడు గీతలు, ఇంత మాత్రము ఒక లైన్ గీయండి. ఈ ఫస్ట్ లైన్ కాకుండా రెండో లైన్ దగ్గరికి బ్యాక్ పార్ట్ని ఉంచేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నీట్గా హెచ్చుతగ్గులు లేకుండా నీట్గా మార్క్ చేసుకోండి. చూడండి, ఇది పట్టి అన్నమాట, బ్యాక్ నడుము పట్టి. దీన్ని ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. కరెక్ట్ పొడవు అయితే వచ్చేటట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకుని మార్క్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత షోల్డర్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడ కచ్చుకి ఒక లైన్ గీసేస్తున్నాను. రౌండ్ ఎంతైతే ఉంటుందో, మనం బ్లౌజ్కి ఎంతైతే ఉంటుందో అంత మార్కింగ్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు. బ్లౌజ్ రౌండ్ ఎలా ఉంటే అలా మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఇక్కడ చాలా తక్కువ వస్తుందన్నమాట వెడల్పు. అలా రాకుండా ఉండాలంటే నేను తర్వాత చూపిస్తాను. ఇలా చూడండి, ఇలాగా స్ట్రైట్ లైన్ గీసి ఎల్ షేప్లో మార్క్ చేశామంటే ఇది ఇంత చూడండి లోపలికి వెళ్ళిపోయిందనమాట. అలా కాకుండా నీట్గా రౌండ్ ఉండాలంటే కనుక ఇలాగా కట్ చేసుకోండి. ఇది ఎక్కువగా డీప్ ఉండదు అనమాట. ఇప్పుడు కింద నుంచి పైకి మూడు ఇంచులు తీసుకుంటున్నాను. క్రాస్ పట్టీకి మూడు ఇంచులు షేప్ తీసిన తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి రెండించులు, తర్వాత ఇటు సైడ్ కూడా రెండించులు మార్క్ చేసుకోండి. ఇది ఫ్రంట్ షేప్ అనమాట. షేప్ బెల్ట్ కూడా ఇక్కడే తీయొచ్చు, కాకపోతే ఇది క్రాస్ పట్టీకి క్రాస్గా ఉంటే బాగుండదు కాబట్టి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ రెండించీలు, తర్వాత ఇది ఆరించీలు వస్తుంది. చూడండి, మొత్తం ఈ బ్లౌజ్ కలిపితే ఏడించీలు కూడా లేదు హుక్స్ పట్టీ. ఇప్పుడు ఈ ఇది చూడండి చూపిస్తున్నాను, ఇది పైకి ఉందన్నమాట. ఇలా పైకి ఉంటే కనుక షోల్డర్స్ ముందుకు జరుగుతాయి, పైకి ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఇలాగా ఏదో ఒక పావించు హాఫ్ ఇంచ్ అయితే ఓకే, కానీ ఇలా ఒకటిన్నర ఇంచు రెండు ఇంచులు పైకి ఉండకూడదు. చూడండి ఎంత డిఫరెంట్ అయితే వస్తుందో షోల్డర్ దగ్గర. షోల్డర్స్ భుజాల మీద ఉండకుండా ముందుకు జరుగుతున్నాయి అంటే ఇదే అర్థం అన్నమాట. ఇప్పుడు ఇది అలా రాదు. ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్ చేసుకుని మార్క్ చేసుకున్న తర్వాత ఇక ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయినట్టు. ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను. కటింగ్ చేసిన తర్వాత మనము ఇక్కడ షేప్ తీయలేదు కదా, ఈ షేప్ని నేను కటింగ్ చేస్తున్నాను ఒకేసారి. మార్క్ అయితే వేయలేదు, డైరెక్ట్గా కట్ చేశాను. చూడండి, నేను ఈ లైన్లో కటింగ్ చేస్తున్నాను. స్ట్రైట్ లైన్ కటింగ్ చేసి కర్వ్కు తిప్పాను అన్నమాట రౌండ్ని. ఇలాగా ఫ్రంట్ కటింగ్ చేసిన తర్వాత షోల్డర్స్ అలాగే రౌండ్ ఎక్కువగా కాకుండా ఉండేందుకు నేను ఒక టెక్నిక్ అయితే చెప్తాను. ఇలా కటింగ్ అంతా అయిన తర్వాత ఇక్కడ కచ్చులు పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, హుక్స్ పట్టి సైడ్ ఎక్స్ట్రా తీసాం కదా ఒక హాఫ్ ఇంచు, ఇప్పుడు ఒక ఇంచు లేదా ఒకటిన్నర ఇంచుకి డౌన్ కొంచెం. ఇప్పుడు చూడండి, కొద్దిగా ఇంత మాత్రమే తీసాను అన్నమాట ఎక్స్ట్రా. ఇక్కడ కూడా ఒక టూ పాయింట్స్ అంతే తీసాను. చూడండి, ఈ కొంచెం తీసినందుకే షోల్డర్స్ జారకుండా ఉంటాయన్నమాట.